నేను అనుకున్న పనికి ఎవరు అడ్డం పడినా సహించను. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. నా గురించి మీకు తెలియదు. మర్యాదగా పత్రాలు తెచ్చిచ్చేయి. బ్లడ్ కారిపోతుందన్నయ్య, నా మాట వినండి. కారిపోని, ఒంట్లో నెత్తురు మొత్తం పోని. నువ్వు అడిగింది ఇవ్వకపోతే ప్రాణాలు తీసుకుంటావా? ఏమైందన్నయ్య నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయ్యో అల్లుడు, ఆ నెత్తురు ఎందు గాయమైంది? అడిగిందేదో ఇవ్వలేదని చేయి కోసుకున్నాడండి. అదేం పని అల్లుడు, చిన్న విషయానికి చేతులు కోసుకుంటారా? ఏమ్మా, అల్లుడు అడిగింది ఏదో ఇవ్వచ్చు కదా. ఎందుకతను అలా ఇబ్బందులు పెడతారు? మరి ప్రాణాలు తీసుకునే పరిస్థితి రాకూడదు కదా. అందుకు చెప్తున్నానన్న మాట. కామాక్షి, తొందరగా కట్టు కట్టు. అయ్యో ఎంత నిద్రపోతుందో. అయ్యో సార్ అప్పచెప్పిన పని అడుగు ముందుకు పడట్లేదు. సమస్యల్లో ఉంది కదా, కాస్త ఓదారిస్తే తనే వచ్చి ఒళ్ళో వాలుతుంది అనుకున్నాను. కనిపించినప్పుడల్లా కథలు చెప్తోంది. ఎప్పుడు కలిసినా ఏదో ఒక సమస్య చెప్తోంది. ఇక దాన్ని లవ్ చేసేదెప్పుడు, పెళ్లి చేసుకునేదెప్పుడు, సార్కిచ్చిన మాట నిలబెట్టుకునేదెప్పుడు? మాటలతో తన్ని మాయ చేయాలి. పెళ్లి చేసుకుని సార్ కోరినట్లు దాని జీవితాన్ని రోడ్ల పాలు చేయాలి. సార్ చెల్లెల్ని బాధ పెట్టినా దాని అన్నకే చుక్కలు చూపించాలి. చూపిస్తా. హలో. హాయ్ నందిని, బావున్నావా? అంటే బాగాలేవన్నమాట. బాగుంటే సమాధానం వస్తుంది. మనిషికో మనసుకో బాగాలేనప్పుడే జస్ట్ మూలుగొస్తుంది. మీరు పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటారు. పరిస్థితిని కాదు, నిన్నర్థం చేసుకున్నాను. మళ్ళీ ఏమైంది? అన్నయ్య పరిస్థితి ఏం బాగలేదు. రోజు రోజుకి అన్నయ్య ప్రవర్తనలో బాగా మార్పొస్తోంది. ఇది మళ్ళీ మొదలుపెట్టింది. మీ అన్నయ్య నన్ను బాగా డిసప్పాయింట్ చేస్తున్నాడు. మా అన్నయ్య మిమ్మల్ని చేశాడు? నన్నేం చేయడం లేదు, నీ నవ్వు వినకుండా చేస్తున్నాడు. అన్నయ్య పరిస్థితి బాగాలేదు అంటే మీకు నా నవ్వు కావాలా?
నీకు మీ అన్నయ్య కావాలి, నాకు నీ సంతోషం కావాలి. ఎప్పుడు నువ్వు అలా బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అసలేంటి నందిని నీ ప్రాబ్లం? అన్నయ్య ఈరోజు మా వదిన మీద చేయి చేసుకున్నాడు. ఎందుకు? మా ఇంట్లో కొన్ని రహస్యాలకు సంబంధించిన పత్రాలున్నాయి, అవి ఇవ్వలేదని. మీ అన్నయ్యే కదా, ఇవ్వచ్చుగా. అవి మా వంశానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పత్రాలు. అందులో బయట వాళ్ళకి తెలియకూడని చాలా రహస్యాలున్నాయి. అవి అన్నయ్య కోసం అడిగితే పర్వాలేదు, ఎవరి మాటలకో లోబడి వాళ్ల కోసం అడుగుతున్నాడు. సరే, నువ్వలా ప్రతిదానికి బాధపడితే ఎలా? మీ అన్నయ్యకేం కాదు. పరిస్థితులు చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, అది ఆలోచిస్తే కనిపిస్తుంది, బాధపడితే కనిపించదు. మా అన్నయ్య ఎలా ప్రవర్తిస్తుంటే నాకేమీ తోచడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే భయం వేస్తోంది. నువ్వు భయపడే పరిస్థితి ఎప్పుడూ రాదు, నేనున్నానుగా. నీ నవ్వెంతిష్టమో, నీ కష్టమూ నాకంతిష్టం. నా మనసులో నీ స్థానం నీకు తెలియదు నందిని. నువ్వక్కడ కష్టపడుతుంటే నా మనసిక్కడ బాధపడుతుంది. అయినా నేను నీ గురించి ఆలోచించడమే గాని నువ్వు నా గురించి ఆలోచించవుగా. నేనెందుకు ఆలోచించను? ఆలోచిస్తే నీకు కష్టం అనిపించగానే నేను గుర్తురావాలి. నాకు ఫోన్ చేయాలి. అంటే మీరు బిజీగా ఉంటారేమోనని. నీ ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ అయితే కాదు నేను. చూడండి, ఇష్టమైన వాళ్లతో చెప్పుకుంటే ఎంత కష్టమైనా మర్చిపోవచ్చు. ఈసారి నీకే కష్టం వచ్చినా ఇష్టమైన వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడు చాలు. ఆ ఇష్టమైన వాళ్లలో నేనుంటే సంతోషిస్తాను. ఉంటాను, జాగ్రత్త, బాయ్. స్వామి, నా జీవితం అడుగడుగున ఆయనకి నాకు మధ్య ఆ దూరం అలాగే ఉంది. అది చాలదని రోజు రోజుకి ఆయన ప్రవర్తన మాకు అర్థం కాకుండా పోతుంది. నా మనిషి నా కళ్ళెదురుగా అలా అయిపోతుంటే చూస్తూ బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని చేతకాని దాన్ని చేశావు. మనుషులం కష్టం వస్తే కన్నీళ్లతో నీ ముందు బాధపడటం తప్ప ఏమీ చేయలేం. మమ్మల్ని నువ్వే కాపాడాలి. ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చూడు స్వామి. ఎవరి వల్ల మాకెలాంటి కష్టం రాకుండా చూడు స్వామి. Ah
ఏంటయ్యా ఇది? మా కష్టాలు తీర్చమంటే తీరవని ఇలా చెప్తున్నావా? ఏంటి అపశకునం? పడిన కష్టాలు చాలయ్యా, ఇంకా మమ్మల్ని బాధ పెట్టకు. ఎవరికి ఎలాంటి కీడు జరగకుండా చూడు. ఆకలేస్తోంది, త్వరగా అన్నం తీసుకురండి. ఆకలి, త్వరగా అన్నం తీసుకురండి, తీసుకొని రండి. అయ్యయ్యో, ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నావు? పద డైనింగ్ టేబుల్ మీద కూర్చో. వద్దు, నాకిక్కడే బాగుంది, ఇక్కడే పెట్టు. కింద కూర్చుని తినడం ఏంటయ్యా, కనీసం సోఫాలో కూర్చో. నాకు నచ్చిన చోటే తింటాను. పెడతావా పెట్టవా? తీసుకురా పో, వెళ్ళు. అలాగే బాబు. లేట్ కాదు, ఇక్కడ ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు పెట్టు. ఏ అవసరం లేదు. తినడానికి కూరలు కావాలి కానీ చావడానికెందుకు? అన్నయ్య ఏం చేస్తున్నావు? ఏంటిది
అది అన్నం ఇది చావు ఈ అన్నంలో నా చావుని కలుపుకుంటున్నా ఇంట్లో నాకు విలువ లేదు నా మాటకి విలువ లేదు నీకు విలువ లేకపోవడం ఏంటన్నయ్యా లేదు విలువ లేదు ఉంటే నేను అడగగానే ఆ పత్రాలు నాకు ఇచ్చేవాళ్ళు నాకు విలువ లేనప్పుడు నేను బతకడం వృధా అందుకే ఈ విషయం కలుపుకొని చచ్చిపోతున్నాను ఏంటయ్యా విషయం కలుపుకొని చనిపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ముందది పడే ఏ కుదరదు చచ్చాక నన్ను పడేయండి నా కావాల్సింది మీరెవరు నా ఇష్టానికి చావనివ్వరు ఏంటిది నేను చావాలి ఏమండి ఏంటండి పిచ్చి పనులు ఆ పత్రాల కోసం ప్రాణాలు తీసుకుంటారా నా ప్రాణాల కన్నా మీకు ఆ పత్రాలే ఎక్కువయ్యాయిగా ఏమండి నేనేమైతే మీకేంటి అయ్యో ప్లీజ్ అండి మీకు పత్రాలు కావాలి అంతేగా అంతే సరే మీరు అడిగిన పత్రాలు నేను తెచ్చిస్తాను మాట తప్పవుగా తప్పను తప్పితే ఈ బాటిల్లో ఇంకా విషం ఉంది అది గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పత్రాలు అన్నయ్యకి ఇవ్వకూడదు అని చెప్పి నువ్వే ఇస్తానని మాటిచ్చావు ఇవ్వకపోతే జరిగేదేంటో అర్థమైందిగా అందుకని ఏదో ఒక విధంగా సర్ది చెప్పాలి గాని ఆ పత్రాలు అన్నయ్యకి ఇస్తావా ఆయన బ్రతుకుంటేనే నా బ్రతుకుతో నాకు అవసరం ఆయనే లేనప్పుడు ఏవి మాత్రం ఎందుకు పత్రాల కోసం ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చాక ఇంకా ఆయన మాట కాదనడం మంచిది కాదు నందిని అందులో ఏదో ముఖ్యమైన సమాచారం ఉందన్నారు కదమ్మా మనిషి కన్నా విలువైనవి ఏవి ఉండవు పిన్ని అందుకే ఆయన అడిగిన పత్రాలు స్వామీజీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తాను ఆ తర్వాత ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది
శివాయ్. హర హర మహాదేవ. శంభో శంకర. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మానుభవ. చెప్పండి తల్లి, అంతా క్షేమమేగా? క్షేమంగా ఉన్నాం గాని మనశ్శాంతి మాత్రం లేదు స్వామి. ఏమైంది తల్లి? ఇంట్లో ఏవేవో సమస్యలు. స్వామీజీ ఉండుంటే ఆయనతో చెప్పుకునేవాళ్లం, సమయానికి ఆయన కూడా లేకపోవటం చాలా బాధగా ఉంది స్వామి. గురువుగారు చాలా పెద్ద కార్యక్రమంలో ఉన్నారమ్మా. పీఠాధిపతులు అమ్మతో కలిసి లోకల్యాణం కోసం ఒక మహాయజ్ఞం చేయబోతున్నారు. సమయానికి స్వామీజీ లేని లోటు మాకు తెలుస్తుంది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగేది ఆయననమ్మా. మాకు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే అవకాశం కూడా లభించట్లేదమ్మా.